ప్రజల సమస్య కొరకు, ప్రజా సేవ కొరకు ఎమ్మెల్సీ జి దీపక్ రెడ్డి అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం మున్సిపాలిటీ పరిధిలో 7, 8 మరియు 23 వార్డులో పర్యటన. రాయదుర్గం పట్టణం నందు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 7, 8 మరియు 23 వార్డుల్లో పర్యటించి వార్డుల వారీగా కమిటీలు ఏర్పాటు చేయడంలో కమిటీ యొక్క ప్రాధాన్యతను వివరించే కమిటీలు ఏర్పాటు చేశారు. వార్డు నందు 100 మందికి ఒక కమిటీ మెంబర్స్ ని ఎన్నుకుని 100 మందిలో ఉన్న సమస్యలను వాడలో ఇంటి సమస్య, రేషన్ కార్డు సమస్యలు, మన సమస్యలు, ఇలాంటి వాడిని సమస్యలు గుర్తించి ఆ కమిటీ మెంబర్ ద్వారా మున్సిపాలిటీ పరిధిలో అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కార మార్గాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ పర్యటనలో ప్రహ్లాద రాజశేఖర్, భాస్కర్ నాయుడు మరియు తదితరులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మీ బాధలు మీకే తెలుసు ఇక్కడ, అందుకని మీలో ఉండే నాయకులే మీరు బలంగా ఉండాలని చెప్పి, నాకుండే అధికారము మీకు అండగా పెట్టాలని చెప్పి నేను వస్తున్నాను. నేను అందుకని ప్రతి వార్డులో, గ్రామాల్లో ఇదే అంటున్నాను. ఇది మొదటి వార్డు అనుకోండి, ఒక అడుగు మీరు బాధ్యత తీసుకొని వస్తే నా వంతు 2 అడుగులు మీకు వచ్చి మీకు అండగా ఉంటానని చెప్పి నేను మీ అందరికీ తెలుపుకుంటున్నాను. పెట్టుకున్నారు ఈ రోజు నాకు ఉండే అధికారంతో మళ్ళా వచ్చి మీకు చాదనేంత వరకు నేను సాయం చేయాలా, పని చేయాలనే ఉద్దేశంతోనే వచ్చినాను. ఈ రోజు నేను ఓట్లు అడిగేదానికి రాలేదు, రాజకీయం కోసం రాలేదు, లేకపోతే ఎవరో నాయకుడిని తిట్టేదానికి రాలేదు. నేను రాకపోయినా నన్ను ఎవరు అడగరు. కానీ నేను ఎందుకు వస్తున్నాను అని అంటే మీకు మంచి చేయాలా, ఈ అధికారముతో మీకేమైనా ఇబ్బందులు ఉంటే తీర్చాలనే ఉద్దేశంతోనే వస్తున్నాను. ఎందుకంటే పాత కౌన్సిల్లో కేవలము ఒక కౌన్సిలరే మన వాడు ఉండేడు. ఈ కౌన్సిల్లో 28 మందిని గెలిపించిన ఘనత మీ అందరిది. సో మీరు ఆ నమ్మకం పెట్టుకొని ఆ రోజు నా మాట విని ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ అంతా మన వాళ్ళే అని అంటే ఒక నమ్మకం మీరు నా మీద పెట్టుకున్నారు. సో అందుకని ఈరోజు నాకు ఉన్న అధికారంతో మీకు ఏం చేయాలని ఆలోచించి నేను వచ్చినాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ప్రతి వార్డులో, అదేవిధంగా ప్రతి గ్రామంలో ఒక కొత్త కమిటీ వేస్తూ ఉన్నాం. ఈ కమిటీ దేనికంటే ప్రజలకి పనులు చేసి పెట్టాలని, మీకు అనుకూలంగా ఏమైనా సమస్యలు ఉంటే ఈ సమస్యను తీర్చే విధంగా ఈ కమిటీ పనిచేస్తుంది. సో ప్రతి 100 మందికి ఒక కమిటీ మెంబర్ని మనం వేసుకుంటున్నాము. సో ఆ 100 మందికి వేసుకున్న కమిటీ మెంబరు వారానికి ఒకసారి, ఆ 100 మంది అంటే ఎన్ని ఇళ్ళు ఉంటాయప్ప, 20 ఇళ్ళా 25 ఇళ్ళా, ఒక 100 మందికి ఎన్ని ఇళ్ళు ఉంటాయి, 20. ఆ 20 ఇళ్ళు తిరిగి రావాలంటే ఎంత టైం పడుతుంది, 1 గంట. సో ఈ కమిటీ మెంబరు వారానికి ఒకసారి 1 గంట టైం కేటాయించి ఆ అందరు ఇళ్ళకి పోయి వచ్చి, అప్ప మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయా, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి మీరు అడిగి రావాలి. అడిగి వస్తే ఖచ్చితంగా ఒక 52 వారాలు ఉన్నాయి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేదానికి. సో ఈ 50 సార్లు మనం పోయి వస్తే ఆ వాళ్ళ ఇళ్ళు ఏమనుకుంటారు, మా మంచి కోసం వచ్చారు, మా అన్నో, మా తమ్ముడో, మా సోదరుడో, మా కమిటీ మెంబరో అని అనుకొని మీకు గౌరవం ఇచ్చి ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కానీ మనం పోయి అడుక్కునే పరిస్థితి ఉండకూడదు. ప్రజలు మనకి ఆశీర్వదించి ఓట్లు వేయాలా, ఆ స్థాయికి ఈ కమిటీ మెంబర్లు మీరు ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. నేను కోరేది ఒకటే ఒకటి, ఈరోజు రాజకీయ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. గ్రామాల్లో చూస్తున్నాను 70